మనం చూస్తాం గత ఏడాది ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగినటువంటి బహిరంగ సభకు మోడీ మెగాస్టార్ ను ఆహ్వానించినటువంటి విధానం చూస్తాం. దాంతో పాటుగానే ఇటీవల మనం చూస్తాం అయోధ్యలో భారీ స్థాయిలో దేశవ్యాప్తంగా జరిగినటువంటి శ్రీరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట కారణంగా అప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేకంగా బీజేపీ ఆహ్వానించడం జరిగింది. అయితే బీజేపీ వెర్షన్ చూస్తూ ఉంటే మెగాస్టార్ చిరంజీవిని ఆకర్షించే పనిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. వాస్తవంగా అత్యున్నత పురస్కారం, దేశంలోనే రెండవ అత్యున్నత పురస్కారం ఈ పద్మ విభూషణ్ అనేది. గతంలో వెంకయ్య నాయుడు కూడా ఇచ్చారు, కానీ వెంకయ్య నాయుడుకి ఇచ్చినటువంటి సందర్భంలో ఇలాంటి రాజకీయ చర్చలు కూడా వెంకయ్య నాయుడు దగ్గర కనిపించలేదు. కానీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి దగ్గర కనిపిస్తుంది కాబట్టి అందులోనూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మెగాస్టార్ కు గతం 2009లో పార్టీ పెట్టారు. ఆ తర్వాత ఆయన 18 సీట్లు గెలిచినా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంతరం తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వంతో ఆయన జతకట్టి రాజ్యసభకు నామినేట్ అయ్యి కేంద్ర మంత్రి అయినటువంటి సందర్భం చూస్తాం. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని 10 ఏళ్లుగా పెట్టినా కూడా ఆంధ్రప్రదేశ్ లో సక్సెస్ అవ్వలేదు. కానీ బీజేపీతో పొత్తులో ఉన్నారు. బీజేపీతో పొత్తులో ఉంటేనే ఇటీవల తెలుగుదేశంతో జతకట్టి వచ్చే ఎన్నికలకు తెలుగుదేశం పార్టీతో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే క్రమంలో బీజేపీ కూడా దర్శన్ అంటే టీడీపీతో కలిసేందుకైతే కొంత సుముఖత వ్యక్తం చేయట్లేదు, వెనకడుగు వేస్తున్నటువంటి సందర్భం. అయితే ఓట్లు రాబట్టాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఆకర్షించేటువంటి నాయకులను బీజేపీ చేర్చుకోవాల్సి ఉంటుంది. అందులో మెగాస్టార్ చిరంజీవి లాంటి నాయకుడిని ఎన్నుకుంటే దక్షిణ భారతదేశంలోనే కొంత ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఒక కమ్యూనిటీ నాయకుడిని తీసుకొస్తే ఖచ్చితంగా ఓట్లు షేర్ పెరుగుతుందన్న ఆలోచనలో బీజేపీ ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే మోడీ అమిత్ షా ను మెగాస్టార్ ను ఆకర్షించే పనిలో భాగంగానే ఉత్తరప్రదేశ్ కు కేంద్రంగా రాజ్యసభకు నామినేట్ చేస్తారు అన్న ప్రచారం ప్రస్తుతం జోరుగా సాగుతుంది. అయితే మెగాస్టార్ సన్నిహితుల నుంచి మనం మాట్లాడినటువంటి సందర్భంలో ఆయనకు ప్రస్తుతం రానున్నటువంటి రోజుల్లో సినిమాల్లో బిజీగా ఉంటారు. ఆయనకు ఇప్పుడు ఉన్నటువంటి యూత్ యంగ్స్టర్స్ హీరోలు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నటువంటి సినిమా షెడ్యూల్స్ తో బిజీగా ఎట్లా ఉంటున్నారో మెగాస్టార్ చిరంజీవి కూడా అలాగే సినిమాలతో బిజీగా ఉన్నారు. కాబట్టి ఆయన రాజకీయాలకు వెళ్ళకపోవచ్చన్న మరొక వెర్షన్ ఇక్కడ చూస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఏదేమైనా 2 నెలల్లో మరొకసారి ఆంధ్ర దేశవ్యాప్తంగా లోక్సభ రాజ్యసభ ఈ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి రాకకు సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోకి రావాలని చెప్పి కోరుతూ ఉన్నారు. ఇప్పటికే శర్మిలాకి రాక రావడంతో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ అయింది. ఇటీవల మనం చూస్తాం గిడుగు రుద్రరాజు తో పాటు పల్లవరాజు లాంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిరంజీవి రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలి, కాపు సామాజిక వర్గానికి నాయకత్వం వహించాలి, కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం జరగాలంటే చిరంజీవి లాంటి నాయకులు తిరిగి కాంగ్రెస్ పార్టీకి బరిలోకి దిగి తిరుపతి నుంచి పోటీ చేయాలన్న ఆఫర్ ను కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవికి ఇస్తున్నటువంటి సందర్భం. అయితే రాజ్యసభ ఆల్రెడీ ఈజీ కాబట్టి మెగాస్టార్ చిరంజీవి తన నిర్ణయాన్ని బీజేపీ వైపు చూపిస్తారా? ఒకవేళ రాజ్యసభ ఇచ్చినా మనం బీజేపీలో జాయిన్ అవ్వాలన్న చిత్తం ఏం లేదు. ఎందుకంటే గతంలో సురేష్ ప్రభు అని ఒక నాయకుడు ఉన్నాడు, శివసేన నుంచి రాజ్యసభకు ఎన్నికైనటువంటి సందర్భం. అయితే ఆయన బీజేపీలోకి చేరలేదు, కానీ ఆయన ఎమ్మెల్యేల ద్వారా రాజ్యసభకు ఎంపిక అయ్యి ఆ తర్వాత బీజేపీలో ఎప్పటికో బీజేపీలో చేరినటువంటి ఎక్స్పీరియన్స్. ఇప్పుడు చిరంజీవి కూడా ఆ వైపుగానే వెళ్తారన్న చర్చ సోషల్ మీడియాలో ప్రధానంగా నడుస్తుంది. అయితే గణేష్, ఇప్పుడు మరి చూసుకుంటే చిరంజీవికి బీజేపీ వైపు నుంచి చాలా పెద్ద సాదర స్వాగతం సాక్షాత్ ప్రధాని మోడీ నుంచి లభిస్తుంది అనిపిస్తోంది. ఇంకొక వైపు కాంగ్రెస్ కూడా అదే రకంగా పిలుస్తోంది. ఇంకొక వైపు చూసుకుంటే తమ్ముడు జనసేన పార్టీ ఉండనే ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అందరూ చిరంజీవికి గాలం వేసే పనిలో పడ్డారు. అయితే వీరందరినీ కాదని పవన్ కళ్యాణ్ వైపు ఉండే అవకాశాలు, పవన్ కళ్యాణ్ టీడీపీని వేడకుండా టీడీపీ పొత్తులోనే ఉండి చిరంజీవి కూడా జనసేనకి టీడీపీకి మద్దతు పలికే అవకాశాలు అలాంటివి కూడా ఏమైనా ఉన్నాయని అనుకోవచ్చా లేవంటారా? పవన్ కళ్యాణ్ యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నా చిరంజీవి మాత్రం యాక్టివ్ పాలిటిక్స్ లో లేరు. ఎందుకంటే మనం చూసాం గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డిని చిరంజీవి కలిసినటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ కొన్ని విమర్శలు చేస్తూ వచ్చున్నారు. అలాంటి సందర్భంలో చిరంజీవిని ప్రశ్నించినప్పటికీ కూడా నేను ఎలాంటి కామెంట్స్ రాజకీయాలు నేను చేయను, నేను రాజకీయాలకి దూరంగా ఉన్నాను, కాకపోతే తన తమ్ముడు పవన్ కళ్యాణ్ నిష్ఠగా ఉంటాడు, ఏదైనా సాధించే వరకు కూడా వెనకడుగు వేయడు, అలాంటి నాయకుడి పట్ల నేను ఎప్పుడూ కూడా నా మద్దతు అన్నగా ఉంటుంది తప్పితే రాజకీయాల పరంగా నేను ఎలాంటి వ్యాఖ్య చేయను అని చెప్పి బహిరంగంగా చిరంజీవి ప్రకటించినటువంటి సందర్భం. అయితే 2 నెలల్లోనే ఎన్నికలు వస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు చిరంజీవి వెర్షన్ అయితే ఎక్కడ
తమ్ముడికి సపోర్ట్ చేస్తున్నట్లుగా మనకైతే కనిపించినటువంటి సందర్భం, ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ ని అనేక విమర్శలు వైఎస్ఆర్సీపీ నుంచి తెలుస్తున్నప్పటికీ చిరంజీవి ఖండించినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఇదే ఇలాంటి సందర్భంలో జనసేన పార్టీతో చిరంజీవి వెళ్తారన్న అంశం అయితే అంటే సపోర్ట్ చేస్తారన్న అంశం అయితే ఎక్కడా కూడా బహిరంగంగా కానీ ఆయన వర్గీయులు ఎక్కడ చెప్పినటువంటి సందర్భం కనిపించట్లేదు. కాబట్టి మెగాస్టార్ చిరంజీవి అయితే ప్రస్తుతం రాజకీయానికి దూరంగా ఉన్నారనే చెప్పాలి. ప్రస్తుతం సినిమాలతో ఆయన బిజీగా గడుపుతున్నారు. అయితే బీజేపీ ఇచ్చేటువంటి ఆఫర్ను ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకుంటారా లేదా అనేది మాత్రం రానున్నటువంటి రోజుల్లో చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ గణేష్. మొత్తానికి బీజేపీ ఢిల్లీ పెద్దలు చిరంజీవికి